హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అండి. అదేంటి అంటే శ్రీరామనవమికి స్పెషల్గా చేసుకునే బెల్లం పానకం అండ్ వడపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. శ్రీరామునికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం వడపప్పుని శ్రీరామనవమికి స్పెషల్గా చేసి నైవేద్యాలుగా సమర్పించుకుంటాం కదా, ఈ రెండింటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా పానకం తయారు చేసుకోవడానికి ఒక కప్పు తురిమిన బెల్లంని తీసుకున్నాను. ఈ బెల్లం 100 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. మిరియాలు 15 to 20 తీసుకుంటే మనము తీసుకున్న బెల్లంకి కరెక్ట్గా సరిపోతాయి. అలాగే 4 ఇలాచీలని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుని బెల్లం తీసుకున్న కప్పుతో ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకున్న బెల్లం త్వరగా కరిగిపోతుందండి. లేదంటే ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే వదిలేస్తే కూడా బెల్లం త్వరగా నానిపోయి కరిగిపోతుంది అన్నమాట. 10 నిమిషాల తర్వాత చూడండి, వాటర్లో బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని ఫిల్టర్ చేసి తీసుకుందాము. బెల్లంలో ఏవైనా నలకలు కనుక ఉంటే వచ్చేస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్లోకి మనం బెల్లం తీసుకున్న కప్పుతో 3 కప్పులు వాటర్ని పోసుకోవాలండి. అంటే మనం బెల్లం తీసుకున్న కప్పుతో 4 కప్పులు వాటర్ని పోసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇలాచీని మిరియాల్ని దంచి పౌడర్ చేసుకుని ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాచీల్ని మెత్తగా దంచి పౌడర్లా చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, నేనైతే రోట్లో దంచి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇన్స్టెంట్గా ఇలాచి మిరియాలు రెండు కూడా పౌడర్స్ ఉంటే మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిరియాలను కూడా రోట్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న ఈ 2 పౌడర్స్ కూడా బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని తీసుకుంటే మనకి పానకం రెడీ అయిపోతాయండి. ఇలా తయారు చేసుకున్న ఈ పానకంని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని మనము ఇలాచీ పైన పొట్టును తీసిపెట్టాం కదా, పానకం వాటర్ పైన యాడ్ చేసుకొని, అలాగే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి ఆకుతో గార్నిష్ చేసి దేవునికి ఈ పానకంని నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇంతేనండి, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడపప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వడపప్పు కోసం పెసరపప్పు 1 కప్పు తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ పప్పుని 2 సార్లు నీళ్ళతో నీట్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న ఈ పప్పులో వాటర్ని పోసుకొని 1/2 అవర్ నానబెట్టినట్లయితే పప్పు బాగా నానిపోతుంది. చూడండి, మనం నానబెట్టిన పెసరపప్పు డబల్ క్వాంటిటీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పులో ఉండే వాటర్ని డ్రైన్ చేసి తీసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకున్న ఈ పప్పుని వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా బెల్లంతో దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. మనకిప్పుడు వడపప్పు కూడా రెడీ అయిపోయింది. వడపప్పుని ఇలా బెల్లంతోనే కాకుండా ఇలా నానబెట్టుకున్న ఈ వడపప్పులో కొద్దిగా సాల్ట్, తురిమిన పచ్చిమామిడికాయని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలా కూడా తయారు చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి పానకం వడపప్పు 2 కూడా తయారైపోయాయండి. చాలా సింపుల్గా త్వరగా చేసుకున్నాం కదా. ఈ పానకం వడపప్పు ప్రాసెస్ మీకు నచ్చింది అంటే ఈ శ్రీరామనవమికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పానకంని పండగప్పుడే కాకుండా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు తయారు చేసుకొని తాగొచ్చండి. హెల్త్కి చాలా మంచిది, ఒంటికి చాలా చలువ చేస్తుందండి. ఈ పానకంని మీరు విడిగా తయారు చేసుకుంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగండి. చల్లచల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ పానకం వడపప్పుని చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.